ఇంట్లో పని మనుషులుగా పనిచేసిన వాళ్ళని అగ్నిమాపక శాఖలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళకి హోమ్ గార్డ్ జాబ్స్ ఇప్పించడం, అలాగే అంటే చాలా జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో కూడా చాలా కొన్ని కీలక శాఖల్లో కనీస అర్హత లేని వారు, అంటే ఇప్పుడు ఏదైతే అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా కనీస అర్హత లేకుండా సిఫార్సు లేఖలతో వాళ్ళంతా ఉద్యోగాలు పొందిన పరిస్థితి. సో ప్రస్తుత ప్రభుత్వం కానీ ఉన్న అధికారులు కానీ ఇవన్నీ వెలికి తీసే పనిలో ఉన్నారు. రైట్, చూద్దాం. మాజీ సీఎం జగన్ సతీమణి భారతి ఇంట్లో పని మనుషులకు కీలకమైన అగ్నిమాపక శాఖలు ఉద్యోగాలు వచ్చిన వ్యవహారం వెలుగు చూస్తుంది. కేవలం సిఫార్సు లేఖలు తీసుకుని దాదాపు 60 మందికి కొలువులు ఇచ్చినట్లు తెలిసింది. వైసీపీ హయాంలో ముఖ్య నేతల సిఫార్సులతో ఎలాంటి చదువు, ఎత్తు, ఇతరాత్ర అర్హతలు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. గత 3 నెలలుగా అగ్నిమాపక శాఖలు ఇదే జరిగినట్లు తెలిసింది. జగన్ సతీమణి భారతి పేరే కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు లేక ఉన్నా సరే ఉద్యోగం ఇచ్చేశారు. ఇక మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు అంటే కాదనే ప్రసక్తే లేదు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో అయినా సెక్యూరిటీ గార్డ్ కు కొంత పరీక్ష ఉంటుంది, కానీ అగ్నిమాపక శాఖలో హోంగార్డ్ కు ఎలాంటి పరీక్షలు లేకుండానే ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చి రాయలసీమ జిల్లాలో పోస్టింగ్లు వేసేశారు. మాజీ సీఎం జగన్ కు వీర విధేయుడిగా పేరొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ బయటికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు చెబుతూనే వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఆయన కొట్టమంటే కొట్టడం, కేసు పెట్టమంటే పెట్టడమే పనిగా భావించి అమలు చేశారు. సిఐడి ఏడీజీ నుంచి బదిలీ చేసిన తర్వాత అగ్నిమాపక శాఖ డీజీగా పోస్టింగ్ ఇవ్వడంతో అక్కడ కూడా స్వామి భక్తి ప్రదర్శించారు. సిఐడి ఏడీజీగా జగన్ చెప్పినవని చేసిన సునీల్ ఆ తర్వాత వైఎస్ భారతి పేరు చెబితే చాలు ఉద్యోగాలు ఇచ్చేశారు. అగ్నిమాపక శాఖలో కేవలం 3 నెలల్లో 60 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సునీల్ కుమార్ ఏమాత్రం మార్గదర్శకాలు పాటించలేదు. గతంలో అగ్నిమాపక శాఖలో హోంగార్డుల భర్తీ జరగాలి అంటూ నోటిఫికేషన్ విడుదల చేసేవారు. కనీస విద్యార్హత 10వ తరగతిగా ఉండేది. దేహదారుఢ్యంతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్ ఉండేవారికి పోటీ పరీక్ష ద్వారా భర్తీ చేసేవారు. వైసీపీ హయాంలో అలాంటివేవీ పట్టించుకోకుండా అగ్నిమాపక శాఖ మాజీ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ 11 మందిని తీసుకున్నారు. తర్వాత డీజీ అయిన పివి సునీల్ కుమార్ ఏకంగా 60 మందికి ఆశ్రయం కల్పించారు. అగ్నిమాపక శాఖలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ అడ్డగోలు నియామకాలపై విచారణ జరిపిస్తే ఇప్పటికే ఒక ఏడీజీపై నమోదైన కేసు డీజీపై నమోదు అవుతుంది అని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో పాటు అగ్నిమాపక శాఖ పెట్రోల్ బంకుల్లో డబ్బులు కూడా అడ్డగోలుగా వాడేశారని, దానిపైన విజిలెన్స్ రంగంలోకి దిగితే అడ్డగోలు ఖర్చులు బయటకు వస్తాయని చెబుతున్నారు. అగ్నిమాపక శాఖలో జరిగిన అవతోకలన్నీ కూడా ఒకటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మాజీ సీఎం జగన్ సతీమణి భారతి ఇంట్లో పని మనుషులకు అయితే కీలకమైన అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా మొత్తం కూడా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సిఫార్సు లేఖలు తీసుకుని దాదాపు 60 మందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మరింత లోతుగా అనేక వాస్తవాలు వెళ్ళలోకి వస్తాయని చెప్పి కూడా అటు అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కడెక్కడైతే అవకతవకలు జరిగాయో ఆ శాఖలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక ఈ అగ్నిమాపక శాఖలో అయితే కనుక ఏదైతే అటు వైఎస్ భారత సిఫార్సు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే సిఫార్సు చేసినా ఫోన్ చేసినా అలాగే అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ల్యాక్ తీసుకొచ్చిన అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరికీ ఎటువంటి అర్హత లేకపోయినా సరే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కరుగా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ దర్యాప్తు చేపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే విజిలెన్స్ అధికారులు కనుక దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలన్నీ కూడా బయటికి వస్తాయి అని చెప్పి కూడా తేరతలం అవుతుంది. ఎందుకంటే అనేక అవతోకలు అగ్నిమాపక శాఖలో జరిగాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే సునీల్ కుమార్ ఈ అగ్నిమాపక శాఖ అధికారి బాధ్యత స్వీకరించిన తర్వాత అనేక అవతోకలు జరిగాయని చెప్తున్నారు. ఎందుకంటే డీజీ హోదా ఈ అగ్నిమాపక శాఖకి బాధ్యత స్వీకరించిన తర్వాత అడ్డగోలుగా నియామకాలు నియమించారని అని మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా ఏదైతే వైసీపీ గవర్నమెంట్ పడిపోవడంతో ఒక్కొక్కటిగా ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. వీటి మీద
సమగ్రమైన దర్యాప్తు కూడా చేపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అటు అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు స్థానికంగా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా దీంట్లో విజిలెన్స్ అధికారులు కనుక పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే మొత్తం వాస్తవాలన్నీ బయటకు కూడా వస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారికి అనేక మందికి ఇందులో ఉద్యోగ అవకాశాలు కల్పించారని కూడా చెప్తున్నారు. ప్రధానంగా వైఎస్ భారత్ సిఫార్సు లేఖతో పాటు అవినాష్ రెడ్డి సిఫార్సు లేఖలతో ఈ నియామకాలు జరిగాయని కూడా చెప్తారు. వారికి ఎటువంటి అంటే అర్హత లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించారని కూడా చెప్తారు. ఎందుకంటే సాధారణ అగ్నిమాపక శాఖల ఉద్యోగాలంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ అన్ని అర్హతలు ఉండాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎమర్జెన్సీ సేవల్లో వాళ్ళంతా పాల్పంచుకుంటారు, అందుట్లో హోంగార్డ్స్ ఉంటారు, వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. కానీ అడ్డగోలుగా ఈ నియామకాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కనీస అర్హత 10వ తరగతి పాస్ అవ్వాలి, అది కూడా లేకుండా ఈ ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంతా కూడా జగన్ ఇంట్లో పని మనుషులు చేసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని కూడా తేడతలం అవుతుంది. దీనిపైన పూర్తిస్థాయిలో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నారు నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.